బడుగు బలహీన వర్గాలైన బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఆర్ఎంబీ బంగ్లా నందు ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం జరగట్లేదంటూ ఆయన పేర్కొన్నారు. అగ్రవర్ణాల పాలకుల మడుగులు వెతటమే సరిపోయిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. జనగణ కోసం ఢిల్లీలో రెండు సార్లు ఉద్యమం చేపట్టామన్నారు. మోడీ నేను బీసీనంటూ కార్పొరేట్ నేతలకు వత్తాసు పలుకుతూ మొండి వైఖరి చూపారన్నారు. మానవ హక్కుల కోసం మనం పోరాడాలని ఆయన తెలిపారు. త్వరలోనే పార్టీని ఏర్పాటు చేసుకోబోతున్నామంటూ ఆయన అన్నారు. అందుకోసం రాజధానిలో పార్టీ కార్యాలయం కొరకు స్థల సేకరణ పూర్తయిందన్నారు. మన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. గతంలో బీసీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా మనస్ఫూర్తిగా అదేవిధంగా నా జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ జాతి యొక్క మంచి ఉచ్చదశలో ఉండాలనే సంకల్పంతో పనిచేసి ఉన్నట్టయితే ఇవాళ మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు అనేటువంటి విషయం కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ వ్యవస్థ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో సర్దార్ గౌతమ్ లక్ష్మణ్ గారి నుంచి ప్రగట కోటయ్య గారి నుంచి అదేవిధంగా మరి పీపీ మండల్ గారు మహనీయుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి బీసీలు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు ఈ సమాజంలో మరి ఆధిపత్య కులాల యొక్క అడుగులు మడుగులు ఒత్తించుకునే విధంగా మన యొక్క హక్కులు హరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ మహనీయుడు మరి బీహార్ ముఖ్యమంత్రిగా చేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. ఆయన ఒక నివేదిక ఇస్తే ఇంతవరకు కూడా ఆ నివేదికకి సరైనటువంటి సమాచారం లేకుండా సమాధానం లేకుండా కేంద్రం మరి ఒక ఒంటెత్తు పోగొట్టా పోతున్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నుంచి కూడా బీసీ ఉద్యమకారుడుగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో బీసీలకి నేను ఉన్నాను అని చెప్పని ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు చిరంజీవి కుమార్ క్రాంత్ కుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నాతో పర్యటిస్తూ నా యొక్క యోగక్షేమాన్ని ప్రతి నిమిషం కూడా పరిశీలన చేసి ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతం అవటానికి కృషి చేస్తున్నటువంటి కుమ్మరి క్రాంతి కుమార్కి మీ చప్పట్ల ద్వారా అందరూ కూడా స్వాగతం పలకాలి. తెలంగాణ లేకపోవటం వల్ల కేవలం 7-8% పూర్తి చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పునర్లంకరణ చేయకపోవటం వల్ల ఎన్ని కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. పునర్లంకరణ లేకపోవటం వల్ల కేవలం 7-8% పూర్తి చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పునర్లంకరణ చేయకపోవటం వల్ల ఎన్ని కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. పునర్లంకరణకి ముందుగా మీకు మీ నాయకత్వం మేము కూడా పనిచేయటానికి అందుకొస్తున్నటువంటి చిరంజీవి